జై నరేంద్ర అన్న జై నరేంద్ర అన్న ఈ రోజు ఒక 20 తాండాల నుంచి సర్పంచులు ఇక్కడికి వచ్చారు పెద్దమనుషులు వచ్చారు రాము నాయక్ శంకర్ నాయక్ ఇంకో రాము నాయక్ మన ఎస్టీసీఎల్ అధ్యక్షుడు రాజు నాయక్ మన చాలా మంది ఎస్టీలు ఒక 200 మంది ఇక్కడ మేము రావడం జరిగింది ఎందుకంటే 13 రోజు 13వ తారీఖు రోజు పల్గురాల తాండా దత్తు నాయక్ రాజు నాయక్ అక్కడ సర్పంచులు వాళ్ళ తాండవాసులను 60-70 మందిని తీసుకొచ్చి కొడంగల్ చివరస్తలో కేసీఆర్ గారికి సత్యవతి రాఠోడ్ గారికి నరేంద్ర అన్న గారికి పాలభిషేకం చేయడానికి వచ్చారు పాలభిషేకం చేస్తున్న సందర్భంలో అక్కడ పక్కన ఒక లారీ ఒక ముసలామె నోతికుంట తాండ దౌలతాబాద్ మండలం ఈ పల్గురల తాండకు ఆమెకు సంబంధం లేదు అయినా కానీ అక్కడి నుంచి రోడ్డు కాబట్టి అక్కడి నుంచి దాటుతుంటే దారి యాక్సిడెంట్ జరిగింది వెంబడే మేము స్పందించి ఆమెను తీసుకెళ్లి మేము సొంతం ఆటో రిక్షాలు తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది అక్కడ నుంచి ఆమె అడిగితే మాది ఇట్టిట్ల తాండ ఫలాన తాండ ఇక్కడ మా చుట్టాలు ఉంటారు మూడు మామిళ్ళ తాండలు అంటే మూడు మామిళ్ళ తాండ సర్పంచ్ ఫోన్ చేయడం జరిగింది వెంబడే ఆయన స్పందించి వచ్చి చూసి వాళ్ళ సంబంధిత వాళ్ళ కొడుకు కానీ వాళ్ళ చుట్టాలకు కానీ కాల్ చేయడం జరిగింది అక్కడ మేము డాక్టర్ను కూడా రామ్ నాయక్ మేము సొంతం వెళ్ళి మన మిఠారాజు వాళ్ళ కొడుకు డాక్టర్ ఆయన కలిసి ఆమె సాకేత్ గారిని మాట్లాడితే ఆయన చూసి సరే దీనికి సర్జరీ ఉంది పెద్ద హాస్పిటల్ తీసుకెళ్లాలంటే వాళ్ళ సంబంధి వాళ్ళ చుట్టాలకు మేము ఫోన్ చేసి మాట్లాడి వాళ్ళకి అప్పగించి ఆ తర్వాత మేము వేరే కార్యక్రమానికి వెళ్ళిపోయినాం అటువంటి విషయాన్ని తప్పుడు ప్రచారం చేసి ఇక్కడున్న చిల్లర కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు తిరుపతి రెడ్డిని దొలుకొచ్చి అక్కడేమో నీళ్లు పోసినట్టు యాక్టింగ్ చేసి ఆయనతో అబద్ధాలు మాట్లాడిచ్చారు ఆ అబద్ధాలు దాన్ని ప్రూవ్ చేయాలని మేము ఆమె సంబంధించిన తాండ సర్పంచ్ దొలుకొచ్చి మాట్లాడిస్తున్నాము అదేవిధంగా మా ఎమ్మెల్యేను కూడా వాళ్ళు బ్లేమ్ చేయడం జరిగింది ఎందుకంటే ఆ హాస్పిటల్ కాలేదు ఇది కాలేదు అది కాలేదు ఏదో ఒరిగిపోయింది కొడంగల్కు ఏదో జరిగిపోయింది అన్నట్లు వచ్చి పాలభిషేకం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అని తిరుపతి రెడ్డి గారు మాట్లాడడం జరిగింది దానికి కౌంటర్గా ఈరోజు మా లంబడి సోదరులందరూ వచ్చి ఇంకోటి అక్కడ ఆ ముండ కొడుకులు వచ్చి ఇక్కడ పాలభిషేకం చేయడం ఏంది ఎవడరా భయ్ మాకు అడ్డుపడడం పాలభిషేకం చేయడం మా వంతు మా బాధ్యత మాకు రోడ్డు 70 సంవత్సరాల నుంచి రాని రోడ్డు మా రామ్ నాయక్ గారు మడి మా పెద్ద మనిషి ఎమ్మెల్యే గారు కష్టపడి చిల్మల మైదానం నుంచి హస్నాబాద్ వరకు 7 కిలోమీటర్ల రోడ్డు 3 కోట్ల 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేసుకుని వస్తే మేము పాలభిషేకం చేయరాదా దొంగలు మీరు పాలభిషేకం చేయించుకోరు హైదరాబాద్లో ఉండి మాట్లాడతారు తిరగండి తాండ తిరగండి గ్రామాలు తిరగండి తిరిగితే తెలుస్తుంది అభివృద్ధి ఏందనేది ఇక్కడ జరిగిన అభివృద్ధిని మేము ప్రూవ్ చేసుకుంటున్నాం మేము సంతోషపడుతున్నాం ఈరోజు ప్రతి తాండకు ఒక సర్పంచ్ను తయారు చేసి ఉండు కేసీఆర్ గారు ప్రతి తాండ తిరిగిండు మా ఎమ్మెల్యే పట్నం నరేంద్రరెడ్డి గారు తాండ తిరిగి ఊరు తిరిగి ప్రతి ఇంట్లో సుఖ దుఃఖాలకు పాలు పంచుకుంటుండు ఆయన అటువంటి ఎమ్మెల్యేను ఏం ఒరిగింది ఏం చేసినావంటావు నువ్వు రా నా వెనుక రా నేను దేశనాయక్ ఐఎమ్ దేశనాయక్ నేను ఒక్కడి వస్తా ఏడికి వస్తా చౌరస్తా కాడికి వస్తా మీరు రండి కాంగ్రెస్ అందరూ కాంగ్రెస్ కార్యకర్తలు నేను మీకు చూపిస్తా అభివృద్ధి అనేది ఆ తాండాలు మొత్తం తిరుగుతా నా ఏంట రండి చూపిస్తా నేను అటువంటి అభివృద్ధి జరుగుతుంటే ఓర్వకుండా ఎమ్మెల్యేని బ్లేమ్ చేసి ఇంకోటి మా లంబాడ సోదరులను ముండా కొడుకులు అంటాడా అదే మాట తిరుపతి రెడ్డికి అంటే ఆయనకు ఏమనిపిస్తుంది ఆ ముండా కొడుకు అనే దాంట్లో మీనింగ్ ఏమున్నా తెలుసా ఆయనకు ముందు మా బంజారా జాతికి క్షమాపణ చెప్పాలి ఒకవేళ క్షమాపణ చెప్పని పరిస్థితిలో 2 నుంచి 3 రోజులు చూస్తాం క్షమాపణ చెప్పకుంటే మాత్రం కంపల్సరీ ధర్నా చేస్తాం వాళ్ళ ఇక్కడ కొడంగల్లో ఉన్న సొంత ఇంటి కాడ ధర్నా చేసి క్షమాపణ చెప్పించేంత వరకు ఈ ఉద్యమం ఆగదని మేము ఈ సభాముఖం తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు మేము ఈ అభివృద్ధిని నేను చెప్పుకుంటా టైం ఎక్కువ పడుతుంది మా శంకర్ నాయక్ పోచమ్మ తండ సర్పంచ్ శంకర్ నాయక్ 9 ఏళ్ళు ఆయన వింటున్నాడు వాగు వస్తుంటే పోతుంటే ఇద్దరు ముగ్గురు చనిపోయినారు పాపం సచ్చిన పీన్గా ఇక్కడ తీసుకురావాలంటే జాగలేదు రానికి వీల్లేదు అటువంటి పరిస్థితుల్లో మా ఎమ్మెల్యే గారు 2 కోట్లతో రోడ్ వేయించి 50 కోట్లతో 15 నెల రోజుల లోపల 50 లక్షలతో బ్రిడ్జి నిర్మించి తయారు చేసి ఇచ్చిండు అటువంటి మీరు 9 ఏళ్ళు ఇక్కడ ఉండి వాళ్ళ కొడంగల్కు 2 కిలోమీటర్ల దూరం ఉన్న తాండను పట్టించుకొని మీరు ఈ 74 తాండాలు తిరిగిరా మా ఎమ్మెల్యే తిరిగిండు నరేంద్రరెడ్డి తిరిగిండు కాబట్టి మేము గట్టిగా చెప్పుకుంటున్నాం ఆ ఎమ్మెల్యే గిరిజన దేవుడని మేము ఆయనను శివాలయంతో పోల్చుకుంటున్నాం ఎందుకంటే మాకు అభివృద్ధి ఇస్తున్నాడు మా తాండాలను పట్టించుకుంటున్నాడు ప్రతి తాండకు
ప్రతి తాండాకు బీటీ రోడ్డు, సీసీ రోడ్డు ఇప్పుడు కొన్ని వచ్చినాయి, మొన్న 20 కోట్లు వచ్చినాయి. మళ్ళీ ఇంకా 20-30 కోట్లతో ప్రపోజల్ ఇచ్చినాం, అవి కూడా ఈ 15 రోజులు 4 రోజులు వస్తాయి. కంపల్సరీ మా ఎమ్మెల్యే గారు కష్టపడుతున్న తాండాల గురించి, మా ఎమ్మెల్యే గారితో మేము జీవితాంతం ఉంటాం. ఆయన వచ్చే ఎలక్షన్లో కష్టపడి మేమందరము 74 తాండాల నుంచి వన్ సైడ్ అయి నరేందర్ రెడ్డిని ఓట్లేసి గెలిపించుకొని మళ్ళీ తాండాల అభివృద్ధికి మేము కట్టుబడతామని మేము ఈ సభకు తెలియజేస్తున్నాం. ఇంకో విధంగా తాండాల గురించి మీకు మాట్లాడే హక్కు లేదు, ఇంకోసారి మాట్లాడరాదు. మాట్లాడితే రండి తాండాలకు, మేము చూపిస్తాం ఏందనేది, ఆ తర్వాత మాట్లాడండి. ఇంకోటి తిరుపతి రెడ్డి గారికి ఒకటే నేను చెప్పేది, మీ కార్యకర్తలు చిల్లర నా కొడుకులు, ఉన్న విషయం చెప్పారు, అబద్ధాలు చెప్పి మీ నోరును దురుసు చేయిస్తున్నారు. మిమ్మల్ని బదనాం చేయ ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళంతా. కాబట్టి మీరు నిజం తెలుసుకొని మాట్లాడండి. మా ఎమ్మెల్యే గారి మీద ఎప్పుడైనా ఇటువంటి దొంగ ప్రచారాలు, దొంగ మాటలు మాట్లాడితే మాత్రం మేము సహించామని మా గిరిజన సోదరుల తరపు నుంచి నేను ఒక హామీ ఇచ్చి మాట్లాడుతున్నా. ఇంకోసారి రేవంత్ రెడ్డి కానీ, తిరుపతి రెడ్డి కానీ, కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైనా సరే నిజం మాట్లాడని మేము సహకరిస్తాం. అబద్ధాలు మాట్లాడితే మేము సహించేది లేదు లేదని మరో ఇంకో విధంగా మళ్ళీ ఇటువంటి సంఘటన మరీ జరగరాదని ఈ కాంగ్రెస్ నాయకులకు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై తెలంగాణ అని ఒక్క నిమిషం.